యారికోస్ వేస్తో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజావి కొప్పాల గారు, సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఈ మధ్యకాలంలో చాలామందికి కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తున్నాయండి. నైట్ నిద్రపోయినా కూడా వాళ్ళకి ఆ తిమ్మిళ్ళు తగ్గని పరిస్థితి, దాన్నేమన్నా మనం వ్యారికోస్ వెయిన్స్ కింద పరిగణలోకి తీసుకొచ్చి అంటారు? డెఫినెట్గా. సో బేసిక్గా ఏంటి, నైట్ పూట మన క్రాంపింగ్ తిమ్మిర్లు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, దినమంతా పనిచేసినాక ఈవినింగ్ అయ్యేటప్పుడు కాళ్ళు పీకటం, కాళ్ళు వాచటం, ఇవన్నీ కూడా వ్యారికోస్, డెఫినెట్గా వ్యారికోస్ సిమ్టమ్స్ అనే మనం భావించాలి. ఇలా ఉంటే ఏమవుతుందంటే, ఈ బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వక కాళ్ళలోనే బ్లడ్ అంతా ఉండిపోవడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ మనం ఉద్భవిస్తాయి. కాకపోతే ఈ వ్యారికోస్ వెయిన్స్లో కూడా మళ్ళీ రకరకాలు, కొంతమందికి ఏంటంటే కాలు బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకు వచ్చి నల్లగా అయిపోయి చాలా క్లియర్గా బయటికి వెయిన్స్ ఇప్పుడు షోలో చూపించినట్టుగా కనిపించడం కొంతమందికి అయితే, కొంతమందికి అలా కనబడకుండా కూడా ఏంటి సిమ్టమ్స్ ఉంటాయి. అన్ని టైపుల వాళ్ళకి కూడాను మనం స్కాన్ చేసి ఎర్లీగా కనుక్కుంటేనే ఈ ప్రాబ్లం మనం తెలుసుకోగలుగుతాం. సో ఇదంతా ప్లాన్ చేసుకొని చేయాలి. బట్ ఓవరాల్గా ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. ఈ వాస్కులర్ సమస్యలు మనం ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచి రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆలోచన. ఎస్ అండి, ఇప్పుడు మన భారతదేశంలోనే ముగ్గురులో ఒకళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ ఉందండి, కారణం ఏంటంటారు అసలు? ఈ వ్యారికోస్ వెయిన్స్ చాలా కామన్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ కాళ్ళ నుంచి రక్తం బైక్ వెళ్ళేటప్పుడు కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ ఏం చేస్తాయంటే, ఇలా బ్లడ్ని ఒక తరఫునే పుష్ చేస్తాయి. అలా పుష్ చేసే వాల్వులు ఏ కారణంగా సరిగా పనిచేయక బ్లడ్ సరిగా పైకి వెళ్ళక కిందకు వచ్చేస్తే దాన్ని మనం వ్యారికోస్ వెయిన్స్ అంటాం. సో ఇది ఎందుకు కామన్ అంటే, చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. ఇది ఇప్పుడేదో నేను వచ్చి చెప్పడం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరు పాత గ్రీకు రాతి బొమ్మల్లో కూడా యాక్చువల్గా వెయిన్స్ కూడా చెక్ ఉన్నారు చాలా దగ్గర, చాలా గ్రీక్ టెంపుల్స్లో. సో ఇది చాలా ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం, కాకపోతే దాని మీద అవేర్నెస్ లేకపోయింది. మా లాంటి సంస్థలు వచ్చి ఈ వ్యారికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్, షోలు అయితేనేమి, ఇంటర్నెట్లో అయితేనేమి, ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల దీని మీద అవేర్నెస్ పెరిగి ప్రాబ్లం అనేది తొందరగా కనుక్కోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో వర్క్ ప్రెషర్స్ ఎక్కువయ్యి, టెన్షన్స్ ఎక్కువయ్యి, స్ట్రెస్ ఎక్కువైపోయి, అంటే వ్యాయామం మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అలాగే దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది, మనం చూస్తూ ఉన్నాం కూడా. అయితే ఈ వ్యాయామం చేయకపోవడం వల్ల వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వ్యాయామం చేస్తే, ఇన్ కేస్ ఏమైనా వ్యారికోస్ వెయిన్స్ లాంటివి ఏమైనా ఉంటే, చిన్న చిన్నవి, అవి ఏమైనా పోయే అవకాశం ఉందా? వాట్ ఈస్ రైట్? సో వ్యాయామం అనేది చాలా అవసరం అండి. వ్యాయామం అనేది ఎవరైనా చేసుకోవాలి. వ్యాయామం చేసుకుంటే బాడీ హెల్తీగా ఉంటుంది, వేరే జబ్బులు రాకుండా ఉంటాయి, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి, ఇలాంటి చాలా దానివల్ల మంచి ప్రభావాలు చాలా ఉంటాయి. కాకపోతే ఈ వ్యాయామం వల్ల ఈ వెరికోస్ తగ్గుతాయి అనేది మాత్రం అపోహ. ఇదేంటంటే, ఈ సమస్య బ్లడ్ సరిగా భౌతికంగా పైకి ఫిజికల్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక వాల్వులర్ ఫెయిల్యూర్. ఆ వాల్వ్ ఫెయిల్ అవ్వడం అనేది ఏదో ఎక్సైజ్ వల్ల, లేకపోతే ఏదైనా ఇటువంటి ఇంటి చిట్కాల వల్ల, లేకపోతే ఏదో మందులు వేసుకోవడం వల్ల తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఈ వాల్వ్ని బాగు చేయకపోతే ఈ వెయిన్స్, ఈ వ్యారికోస్ వెయిన్స్ తగ్గవు. సో యాజ్ సచ్ వ్యాయామంకి ఎటువంటి కనెక్షన్ డైరెక్ట్గా లేదు. ఓవరాల్గా వ్యాయామం చేసుకునే వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఓవరాల్గా వ్యాయామం చేసుకునే వాళ్ళు బరువు తగ్గుతారు, ఓవరాల్గా వ్యాయామం చేసుకునే వాళ్ళు లావు అవ్వకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా వ్యారికోస్ వెయిన్స్ కొంచెం తక్కువ వస్తాయి. కాబట్టి వ్యాయామం చేసుకోవడం అందరికీ సర్వత్రా మంచిదే, కానీ ఆ వ్యాయామం చేయటం వల్ల ఈ పలానా జబ్బు తగ్గుతుంది అనేది వాస్కులర్ ప్రాబ్లం అనేది చాలా అరుదు. సో ఓవరాల్గా మనం చూసుకున్నామంటే, ఈ వ్యాయామం, మంచిగా ఆహారం తీసుకోవటం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటం, కొంచెం అన్నంలో పసుపు ఉంటే పసుపు వేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వెల్నెస్ మెజర్స్ అంటే, దీనివల్ల ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది. అవి ఇల్నెస్కి పనిచేయవు. ఇప్పుడు మీరు సపోజ్ 400 మీటర్లు నడిచారనుకోండి, షుగర్ సడన్గా తగ్గిపోదు. షుగర్కి వేరేగా మందులు తీసుకుంటూ ఈ లైఫ్ స్టైల్ కూడా కొంత మాడిఫై చేసుకోవాలి. సో ఇల్నెస్ వేరు, వెల్నెస్ వేరు. ఇల్నెస్ అనేది ఏంటంటే దానికి స్పెసిఫిక్గా డాక్టర్లు చెప్పే మెజర్స్ మాత్రమే పనిచేస్తాయి. వెల్నెస్ ఏంటంటే అందరూ సర్వత్రా ఆరోగ్యంగా ఉండాలని కొన్ని బేసిక్ మెజర్స్, యోగా చేసుకోండి, ఇవన్నీ ఉంటాయి. బట్ దానివల్ల ఏమి ఇలాంటివి ఏమి జబ్బులు తగ్గవు. రైట్. ఇప్పుడు ఈ వ్యారికోస్ వెయిన్స్ని ఎలా గుర్తించవచ్చు? దానికి ఏమన్నా టెస్టులు ఉన్నాయండి? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ ఉందని మనకు 1% డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ మనం చేయాల్సింది కలర్ డాప్లర్. ఈ కలర్ డాప్లర్ చేసుకుంటే ఏంటంటే బ్లడ్ ఎటు ఫ్లో అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో బ్లడ్ సరిగా పైకి వెళ్లకుండా కిందకు వస్తుందా, దాని వెయిన్ చుట్టుకొలతలు ఏంటి, దాని డయామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు మనం దాన్ని క్లియర్గా ట్రీట్ చేయగలుగుతాం. సో ఈ ఎవిస్ హాస్పిటల్లో మా దగ్గర ఎలా చేసామంటే, కొన్ని ఏళ్లగా ఈ వ్యారికోస్ వెయిన్స్కి సరిపోయిన స్కానింగ్లు, సరిపోయిన పరీక్షలు అన్నీ కూడాను మేము ఫ్రీగానే అందరు పేషెంట్స్కి చేస్తున్నాం. అది ఇక్కడ ఒక హైదరాబాదే కాదండి, మాకున్న బ్రాంచ్లు అన్నింటిలో కూడా, విజయవాడ, వైజాగ్, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, అన్ని బ్రాంచ్ల్లో కూడా అందరు పేషెంట్స్కి స్కాన్ అని ఫ్రీగా చేస్తున్నాం. సో ఇది సరిగ్గా చేసుకుంటే క్లియర్గా ఐడెంటిఫై అయితే క్లియర్గా తగ్గిపోతాయి. బట్ ఆ చేయడానికి చేసే స్కానింగ్ మాత్రం ఓన్లీ నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇది పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే ఈ వ్యారికోస్ వెయిన్స్ మనకు కరెక్ట్గా దొరకవు.
ఆ దొరకని పక్షంలో మనకు ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని మనం ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకుని మనం ఆ స్కాన్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఆ స్కాన్ అనేది సంస్థలో ఫ్రీగా ఉంటే అంటే పేషెంట్స్కి ఓహో మనం చూడంగానే డాక్టర్ స్కాన్ రాస్తున్నాడు దానికి మళ్ళీ 3,000 ఖర్చు పెడతారనే ఫీలింగ్ రాకుండా మేము వాళ్ళందరికీ ఫ్రీగానే చేసాం. అండ్ ఇది నిల్చునే పోషన్ చేయకపోతే అబ్సల్యూట్లీ యూజ్లెస్. పడుకోబెట్టి చేసే వారికోసమైన స్కాన్ అనేది దాంతో మనం ఏమీ చేసుకోలేము. చాలామంది అలాంటి స్కాన్లు తీసుకొస్తారు, దానివల్ల ఉపయోగం లేదు. వారికోస్ వెయిన్స్ వల్ల ఏమైనా కలర్ చేంజెస్ స్కిన్ అలాంటిది ఏమైనా ఉంటుందండి? అబ్సల్యూట్లీ అండి. సో వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే చెడ్డ రక్తం సరిగ్గా పైకి వెళ్ళలేక మళ్ళీ కింద కాళ్ళు వచ్చి ఉండిపోతుంది. సో ఆ ప్రెషరు పైకి వెళ్ళలేక కిందకు వస్తే బ్లడ్ కాళ్ళు హై ప్రెషర్లో ఉంటుంది పైకి వెళ్ళలేకపోవడం వల్ల. అలాంటప్పుడు కొన్నిసార్లు బర్స్టే రక్తం బయటికి కారుతుంది. సో చాలామందికి స్పాంటేనియస్ బ్లీడింగ్ అవుతుంటుంది, లేకపోతే వేడి నుంచి స్నానం చేసిన తర్వాత అలా బ్లీడింగ్ అవుతుంది. కొంతమంది కాళ్ళు పుల్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే ఆ బ్లీడింగ్ బయటికి అవ్వకుండా స్కిన్ లోపల సర్ఫేస్లో అవుతుంది, స్కిన్ లోపల అంతరంగంలో. అలా అయినప్పుడు ఏంటవుతుందంటే ఆ బ్లడ్ అంతా అక్కడ చేరుకొని ఈ బ్యాడ్ బ్లడ్ రంగు బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఈ బ్లాక్ కలర్ అంతా మీకు అంటేసి కాళ్ళు అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది ఏంటి, ఇది ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా బ్లడ్ ఫ్లో సమస్యలు బ్లాక్ అవుతుంది. ఈ బ్లాక్ అవడం అనేది స్కిన్ సమస్య కాదు, స్కిన్ డాక్టర్స్ కూడా దీన్ని స్టేసిస్ డెర్మటైటిస్ అని అంటారు. అంటే డెర్మటాలజీ భాషలో దీన్ని స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు లేదా వీనస్ డెర్మటైటిస్ అంటారు. సో దానికి ఊరికనే స్కిన్ ఆయింట్మెంట్లు పెట్టుకుంటే సరిపోదు. ఈ స్టేసిస్ లేదా ఈ వారికోస్ వెయిన్స్ ఇదైతే మెయిన్ మూల కారణం ఉందో దాన్ని తగ్గిస్తేనే ఈ బ్లాక్ తగ్గడం అనేది ఏమాత్రమే జరుగుతుంది. సో ఇది చాలా గమనించదగ్గ విషయం, అలా చేసుకోవాలి. అండ్ దాని మీద అవేర్నెస్ కూడా ఉండాలి డాక్టర్స్కి, స్కిన్ డాక్టర్స్కి అండ్ వాస్కులర్ డాక్టర్స్ కూడా. ఈ వారికోస్ వెయిన్స్ అనేవి బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే కనపడతాయండి, లేకపోతే బరువు ఎక్కువగా లేకపోయిన వాళ్ళలో కూడా ఉండే అవకాశం ఉందంటారా? సో బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాళ్ళ నుంచి బ్లడ్ పైకి వెళ్ళేటప్పుడు ఈ పొట్ట భాగంలో గట్రా ఈ తొడ భాగంలో వెయిట్ ఉంటే అవి నొక్కేసి బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళా కిందకు వస్తుంది. సో బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళా కిందకు వచ్చేలా ఉండిపోయేదాన్ని అదని వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఇలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మామూలుగా మనం అనుకున్నాం కదా 25-30% వారికోస్ వెయిన్స్ ఉంటాయని, ఓవర్ వెయిట్ పీపుల్లో అంటే బాగా లావుగా ఉండే వాళ్ళలో 40% దాకా ఉంటాయి. సో డెఫినెట్గా వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలానే సన్నగా ఉండేవాళ్ళు రాదని కాదండి, చాలామంది థిన్ పీపుల్ని అథ్లీట్స్ని మన స్పోర్ట్స్ పీపుల్ని చాలామంది మనం ట్రీట్ చేసిన అనుభవం మన దగ్గర ఉంది. సో అందరిలో రావచ్చు, బట్ జనరల్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అధికంగా వస్తుందనేది ఒక ఆలోచన. అంటే ఒక అపోహ ఉందండి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గితే వారికోస్ వెయిన్స్ పోతాయి అన్నట్టు, వాట్ యు సే దీని గురించి? అది రాంగ్ అండి. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4-5 విషయాలు మనం గమనించదగ్గ విషయం. ఒకటి, వెయిట్ తగ్గితే ఏదైనా తగ్గుతుందా అంటే ఫస్ట్ అలాంటి ప్లాన్లో మీరు వెళ్ళినప్పుడు వెయిట్ తగ్గుతాము అని జనరల్గా ఒక ఐడియా పెట్టుకోవడం కన్నా ఈ నెల 2 కిలోలు తగ్గుతామా, ఈ నెల 4 కిలోలు తగ్గుతామా అని ఒక ప్లాన్తో వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే ఒకవేళ మీరు 2 కిలోలు తగ్గకుండా 0.5 కిలో తగ్గితే మీ ప్లాన్ పనిచేయలేదని మీకు తెలిసి అప్పుడు ఏదో బేరియాట్రిక్ సర్జరీకో ఆపరేషన్కో వెళ్తారు. చాలామంది అంటే ఈ మంత్ నుంచి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను, జిమ్ మెంబర్షిప్ కడతాను ఇలా చెప్తారు, వాటి వల్ల ఏమీ జరగదు. 99% పీపుల్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అలాంటి వెయిట్ అలాగే కంటిన్యూ అవుతారు. సో వాళ్ళకి ఏమి అసలు ఏం పని చేయవు అని. సో దానికి ఒక స్పెసిఫిక్ నిర్దిష్టమైన తేదీలో ప్లాన్ ఉండాలి. ఒకరిని అలా వెయిట్ తగ్గుతామని సూచాగా అనుకుంటే సరిపోదు, పోతే అది చేసినంత మాత్రాన ఈ వ్యారి కోసం తగ్గవు. ఈ వాల్వ్లు ఏవైతే చెడిపోతాయో అధిక బరువు వల్ల, ప్రెషర్ పడడం వల్ల వాల్వ్ తెగిపోయి చెడిపోతాయి. అవి ఏంటంటే మీరు ప్రెషర్ ఆ ప్రెషర్ తగ్గించి బై ఛాన్స్ అంటే ఈ 1% అయితే వెయిట్ తగ్గుతారో వాళ్ళ మటుకు వాళ్ళు, ఆ తగ్గిన వాళ్ళలో కూడా దాని మీద పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వారికోసమస్ ఏర్పడిపోయి పెరిగిపోయినాయి కాబట్టి. సో దీని మీద అవేర్నెస్ ఉండాలి. అండ్ జనరల్గా ఇలాంటి ఫాల్స్ ఆలోచనలు ఇవన్నీ నేను దాని నామటి నేను రివర్స్ చేసుకుంటాను, ఇంటి చిట్కాలు తీసుకుంటాను, బరువు తగ్గిపోతాను, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎవిడెన్స్తో ప్రూవ్ చేసుకోవాలి. మీరు తగ్గుతాయో వెయిట్ వల్ల షూర్, మీకు డౌట్ ఉంటే ఇవాళ స్కాన్ చేద్దాం అని ఏవిస్ హాస్పిటల్లో మీ చుట్టుకోలు తీస్తాను, మీరు బరువు తగ్గి 5 నెలలతో రండి, అదే స్కాన్ చేసి చెక్ చేద్దాం, మీకు అంతకన్నా పెరుగుతుంది కానీ తగ్గవు. సో అలాగే ఒక ఎవిడెన్స్ బేస్డ్గా వెళ్ళాలి, అంతేగాని ఇలా చేస్తే తగ్గుతుందనే ఆలోచన వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఈ వారికోస్ వెయిన్స్ వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, వాస్తవమేనా అది? అబ్సల్యూట్లీ అండి. వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా గుండె జబ్బులు వస్తాయి. బేసిక్గా ఈ వారికోస్ వెయిన్స్ అంటే మనం చాలా చిన్నగా అనిపిస్తాయి, చూడటానికి వెయిన్స్ కనబడడానికి అంత విషయం ఏంటి అనిపిస్తాయి. అందుకే మేము యాక్చువల్గా ఈ మధ్య సైంటిఫిక్ వర్డ్స్ వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం వీటిని. వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటే వెయిన్స్లో రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం. ఈ వెయిన్స్లో రక్తం అనేది 2 రకాల వెయిన్స్ ఉంటాయి, కొన్ని చర్మం కింద ఉండే వెయిన్స్, కొన్ని లోపల ఉండే వెయిన్స్. ఈ లోపల ఉండే వాటిని డీప్ వెయిన్స్ అంటాం. సో చాలా ఫ్రీక్వెంట్గా ఇండియాలో ఎంత బాగా ఎక్కువ వెయిట్ చేస్తారంటే ఈ వెయిన్స్ పెరిగి 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 దీనిలో క్లాట్స్ డెవలప్ అయ్యి ఈ క్లాట్స్ కాస్త
ఈ లోపల ఉండే వెయిన్స్కి వెళ్ళి అక్కడ నుంచి హార్ట్కి స్ప్రెడ్ అవకాశం ఉంటుంది. దాన్ని డీబీటీ అంటాం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అండ్ అది హార్ట్కి స్ప్రెడ్ అయితే దాన్ని పల్మరీ ఎంబలిజం అంటాం. ఇది చాలా డేంజరస్ అండి. ఇదైతే చాలా మంది ఐసీయూ కూడా అడ్మిట్ అయ్యడం, కొంచెం ప్రాణాలు పోవడం కూడా జరుగుతాయి. మై గాడ్. రైట్ డాక్టర్, రైట్. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. నమస్తే అండి. ఎస్, మాట్లాడండి డాక్టర్ రాజావి కొప్పాల గారు. చెప్పండి. ఏమంటారు వెనకాలకి? మీ వాయిస్ లో వస్తుందని కొంచెం గట్టిగా మాట్లాడరా. అలాగే. సో ఆపరేషన్ అయిన వాళ్ళకి ఈ షో పెద్దగా ఉపయోగం ఉండదు అండి. ఎందుకంటే అసలు మీ ఫైల్ ఏంటి, మీకు ఎవరు చూశారు, మాతో పాటు ఇప్పుడు 4 డాక్టర్స్ ఉన్నారు, ఎవరికి ఆపరేషన్ చేశారు, ఎప్పుడు ఆపరేషన్ చేశారు, ఇది వెరికోస్ వెయిన్స్కే చేసామా లేకపోతే వేరే రక్తనాళాలు బ్లాక్ అయిపోయాయా, వేరే వాడికి చెప్పామా, మీరు బరువు అధిక బరువు ఉన్నారా, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ కూడా నేను మీ ఫైల్లో చూడకుండా మీకు తగ్గిందా తగ్గలేదా పెరిగిందా అవన్నీ నేను చెప్పే అవకాశం నాకు లేదు. సో మీరు ఒకసారి ఫైల్ తీసుకొని మీరు ఇప్పుడు కరెంట్లీ ఈ శనివారం ఆదివారం దాకా ఫ్రీ క్యాంప్ కూడా నడుస్తుంది హైదరాబాద్లో. ఆ ఫీజు కూడా తీసుకుని చూస్తున్నాం. మీరు రండి, చూపించండి, మీకు చూసి చెప్తాను ఏ సంగతి. రైట్ అండి. ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది వంశపారపరంగా ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ అండి, చాలా ఫ్రీక్వెంట్గా, ఆల్మోస్ట్ 94% ఇది వంశపారంపర్యమనే చెప్పుకోవాలి. వ్యారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. 94% మందికి వ్యారికోస్ వెయిన్స్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ అని చూస్తాం. మా హాస్పిటల్ విషయంకి వస్తే చాలాసార్లు మదర్కి సన్కి లేకపోతే ఫాదర్కి సన్కి ఒకే రోజు ఆపరేషన్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఇది వంశపారంపర్యత వల్ల వస్తుందని మనం అనుకుంటున్నాం. చికిత్స చేసిన తర్వాత వ్యారికోస్ వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలామంది పేషెంట్స్ ఇలా ఈ ప్రశ్న అడుగుతారు. ఇది మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా ఇందులో చాలా మంచి న్యూయాన్స్డ్ పాయింట్స్ ఉంటాయి. పోతే ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ అసలు మనం చేసినప్పుడు దీని సక్సెస్ రేట్ 98%. సో అంటే ఏంటంటే మనం 100 చేస్తే ఒక ఇద్దరికి మళ్ళీ వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను కనిపెట్టిందో లేకపోతే మా హాస్పిటల్ వ్యవస్థ విషయాలు కాదు. మా హాస్పిటల్ ఇంకా సక్సెస్ ఎక్కువ, అబౌ 19% చెప్పుకోవాలి. కానీ ఇది పుస్తకాల్లో అంటే కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది సర్జరీలు చూసి దాన్ని డిస్టిల్ చేసి రాసిన పుస్తకాల్లో కూడా ఇదే నంబర్ వచ్చింది. సో దీనికి అర్థం ఏంటి అంటే ఒక ఇద్దరు ముగ్గురులో మళ్ళీ వస్తాయి. ఈ ఇద్దరు ముగ్గురికి ఎందుకు వస్తాయంటే కొంతవరకు జెనెటిక్స్, మన దాకా ఇది వంశపారంపర్యం అనుకున్నాం, మన వాళ్ళ జనువులు మనం మార్చట్లేదు, వచ్చిన వ్యారికోసమ్సే ట్రీట్ చేస్తున్నాం. మరికొన్నిసార్లు ఆ టెక్నిక్, డాక్టర్, హాస్పిటల్ కూడా కాస్త ఇంపార్టెంటే. సో ఇక్కడ ఎందుకు ఇంత నొక్కి వక్కాలని చెప్తున్నానంటే చాలామంది ఇంటర్నెట్లోన వెబ్సైట్లలోన చాలామంది డాక్టర్స్ ఒక 2-3 డేస్ వాస్కులర్ కోర్స్కి వెళ్ళి వచ్చేసి 100% సక్సెస్, మా దగ్గరకు వస్తే గ్యారంటీ, మా దగ్గరకు వస్తే వారంటీ అంటారు. ఇదంతా నాన్సెన్స్ అండి. ఇట్స్ ఇంపాసిబుల్. 100% సక్సెస్ ఉండే సర్జరీ ఇప్పుడు దాకా మెడికల్ హిస్టరీలో పుట్టలేదు. నా వ్యారికోస్ వెయిన్సే కాదు, దగ్గర దగ్గర 11,000 వ్యాధులు ఉన్నాయి, దానిలో 4 వేడికి ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో వేటికి కూడాను ఎవరు కూడాను 100% గ్యారంటీ చేయలేరండి, అది అవకాశం లేదు. సో అదొక పెద్ద ఫ్రాడ్ అండి, అది అతిశయోక్తి. అలా చెప్పారంటే వాళ్ళకి అసలు నిజంగా అవగాహన లేదు, అన్ని ఆపరేషన్ వాళ్ళు చేయని వాళ్ళు అలా చెప్పగలరు. ఇకపోతే ఇంకొకటి, ఈ వెరికోస్ వెయిన్స్ వస్తే వీళ్ళందరికీ మేమేంటంటే చిన్న ఇంజెక్షన్ అంటే యూజువల్గా మొత్తం అంతా రావు, చిన్న చిన్న వెయిన్స్లోకి వస్తే వస్తాయి. వాటికి ఒక ఇంజెక్షన్ చేసి తగ్గియటమా లేకపోతే చిన్నగా లేజర్ చేయటమా, ఇవన్నీ ఏంటంటే మా సంస్థలో ఫ్రీగానే చేస్తున్నాం. అది వేరు, అదేంటి, అది మా పెద్ద మనస్తత్వం. దానికి అక్కడ మాకు మా మారల్ యా లీగల్ ఆబ్లిగేషన్ ఏమీ లేదు. ఏంటంటే మా ఉద్దేశం ఎలాగంటే ఇది ఒక వ్యవస్థగా పెట్టాం కాబట్టి దీనిలో సక్సెస్ బాగుండాలి కాబట్టి మా గురించి 10 చక్కగా చెప్పుకోవాలి కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఫ్రీగా చేస్తున్నాం. బట్ అది మా వ్యవస్థ సంబంధించింది. కానీ రాదు అని చెప్పే వ్యవస్థ ఎవరిని ఉంటే మాత్రం అలాంటి వాళ్ళు మీరు దూరంగా ఉండాలి. ఎస్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు ఉన్నారు సత్తంపల్లి నుంచి. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. ఎస్ ఎస్, మాట్లాడండి డాక్టర్ రాజావి కొప్పాల గారు. చెప్పండి గారు. చెప్పండి సార్. మాది వెయిట్ గెయిన్ చెప్తామండి, 10 వెయిన్ మా భార్యకి. అది క్రాలు నల్లగా వచ్చి నీరు వస్తుందండి. ఎక్కడ చేశారు ఆపరేషన్, ఎప్పుడు చేశారు? 10 అయింది, ఎన్ఆర్ఐ హాస్పిటల్ చెప్తామండి. సో ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వీటన్నిటిలో కూడా మీకు ఏంటంటే కోసేసి వ్యారికోస్ మెయిన్స్ చేస్తారండి. అది కట్ చేసి వ్యారికోస్ మెయిన్స్ చేసినప్పుడు అవి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా వంకలు వంకలు ఉంటాయి ఈ వెయిన్స్. ఈ వంకలన్నింటిలోకి కట్ చేసి వాళ్ళు తీసే అవకాశం లేదు. సో అందులో చాలా వెయిన్స్ మిగిలిపోయి ఉంటాయి. మీరు వారిని తీసుకొని రండి. నేను మళ్ళీ ఫస్ట్ 6-7 విజయవాడలో ఉంటాను. మీకు అది దగ్గర అక్కడ రండి, లేదా హైదరాబాద్లో ఏ రోజైనా ఉంటాను, వచ్చి చూపించండి.
ఎస్, మీకు స్కెడ్యూల్ తెలియాలంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే అండి, ఈ కొత్తగా క్లాక్స్ అనే ట్రీట్మెంట్ని ప్రారంభించాలని విన్నాను. వాట్ ఈస్ దిస్ అండి, వాట్ ఈస్ దిస్ క్లాక్స్? యా, సో ఈ క్లాక్స్ ఏంటంటే ఒక బ్రిలియంట్ న్యూ ట్రీట్మెంట్ అండి. ఇది ఒక ఫ్యాంటాస్టిక్ న్యూ ట్రీట్మెంట్. సో మనం ఈ వెరికోస్ మీన్స్ మనం దీన్ని స్టేజీలు లేకపోతే దీన్ని చూడటానికి వెరికోస్ మీన్స్ కనిపించినప్పుడు మనం చాలాసార్లు ఈ వెయిన్ ఉంటుంది, ఇలా పెద్ద పెద్ద నరాల్లాగా ఉంటాయి. అది కొంతమందికి, కొంతమందికి ఏంటి చిన్న చారల్లాగా గ్రీన్ స్ట్రైప్స్ లాగా, దాన్ని స్పైడర్ వెయిన్స్ అని కూడా చాలామంది సంబోధిస్తారు. ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి దాకా భారతదేశం మొత్తం ఇంక్లూడింగ్ మా హాస్పిటల్లో కూడా ఏంటంటే ఈ చిన్న చారలకి ట్రీట్మెంట్ లేదు. ఈ మెయిన్ చెట్టు ఏదైతే మెయిన్ వెయిన్స్లోంచి ఏదైతే చిన్న చారలు ఫిల్అప్ అవుతున్నాయో వాటికి మాత్రమే ట్రీట్మెంట్ చేసి, ఈ చారు లాంటివి 3 mm, 4 mm చిన్న చిన్న వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉండదు, మీరు వాటితో బతకాలని చెప్పేసి పంపించేవాళ్ళు. కొంతమంది చిన్న దుస్తులు వేసుకునే వాళ్ళతో యంగర్ బిమెన్ అలాంటి వాళ్ళకి ఏం చెప్పారంటే కొంచెం అటు ఆ ఏరియాలో కొంచెం మేకప్ సరిగా వేసుకుంటే బయట వాళ్ళు తెలియకుండా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేము ఏం చేసామంటే ఈ క్లాక్స్, ఇది ఒక బ్రెజిలియన్ టెక్నిక్ అండి, బ్రెజిల్లో ఫస్ట్ తయారు చేశారు ఈ క్లాక్స్ అనేది. దీనిలో ఏంటంటే ఇన్ని చిన్న చారలకు కూడా మొత్తం ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే ఈ చారలన్నిటికీ ఒక స్పెషల్ లైట్ వేసుకుంటే అదొక ప్రొజెక్షన్, సినిమా ప్రొజెక్షన్లో బయటికి కనబడతాయి, అవి బాగా మ్యాగ్నిఫై, అప్పుడు దానికి చిన్న చిన్న నీడిల్స్ పెట్టి మొత్తం అవన్నీ కూడా కరిగించేస్తాం. ఇప్పుడు దాకా క్లాక్స్లో మాకు ఆల్మోస్ట్ 300 క్లాక్స్ జరిగాయి లాస్ట్ మంత్. ఆల్మోస్ట్ ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్. ఈ చిన్న వెయిన్స్ అయితే బ్యూటీకి మ్యాజిక్ లాగా రేపు డిసప్పేర్ అయిపోతాయి. మీరు మా వెబ్సైట్లో అన్ని ఫోటోలు ఉండే చూడవచ్చు, లేదా మా హాస్పిటల్కి వస్తే మీకు అన్ని చూపిస్తాం. అండ్ లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఫాలో అయినా కూడా మీకు అవన్నీ కనబడుతూ ఉంటాయి, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్. సో ఈ క్లాక్స్ ఉంటే ఏంటంటే చిన్న వెయిన్స్, ఎర్లీ వెయిన్స్, ఇది పెరిగి ఆ కాళ్ళ పుళ్ళయ్యే లోపలే దీన్ని పరిపూర్ణంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ క్లాక్స్ అనేది ఒక న్యూ డైమెన్షన్ యాడ్ చేసాం. ఇప్పుడు మీకు ఇంతకుముందు తెలుసు మనం కాళ్ళు పుళ్ళు తగ్గించే విభాగం ఒకటి, లింఫెడీమా విభాగం ఒకటి, అదేవిధంగా ఎర్లీ వారికోస్ వెయిన్స్కి ఈ క్లాక్స్ కూడా చేసి పూర్తిగా తగ్గించే కొత్త విభాగం పెట్టడం జరిగింది. చాలా బాగా సక్సెస్ అయింది అండ్ భారతదేశంలో ఇదే మొదటిసారి. చాలామంది అడుగుతున్నారు అండి, అంటే కాల్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. వాట్ యూ సే దానికి? షూర్. సో మీరు ఈవెన్ ఇప్పుడు అక్కడ డిస్ప్లే అవ్వబోతున్న నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మా వాళ్ళు అది మా ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అయ్యి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. సో అది సింపులెస్ట్, మీరు ఎక్కడ దగ్గర ఉన్నా కూడా మీకు కాల్ వస్తుంది. కాకపోతే మాకున్న బ్రాంచెస్ హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, అనంతపురము, రాజమండ్రి, ఇవన్నిట్లో కూడా తిరుపతి, ఇవన్నిట్లో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా వేరే రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ దగ్గర వాళ్ళు అటు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఉంటే అటు బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళొచ్చు. సో ఇలాగ మనం ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరు నెంబర్కి ఒక సింపుల్ కాల్ ఇచ్చినా కూడా మామూలు కాల్ చేసి మీకు టైము డేటు అన్నీ పర్ఫెక్ట్గా ఇస్తారు. ఈ భారతదేశంలో ఈ క్లాక్స్, ఇందాక మనం మాట్లాడుకున్న క్లాక్స్ ట్రీట్మెంట్ అని చాలా అరుదుగా యూజ్ చేస్తూ ఉంటారండి, ఎందుకు రీజన్ ఏంటి అసలు? అది కాస్ట్ అండి. సో ఈ క్లాక్స్ ఎక్విప్మెంట్ అనేది అంటే ఈ చిన్న వెయిన్స్ ట్రీట్ చేయడానికి పెట్టిన ఎక్విప్మెంట్ ఏది ఉంటుందో ఇది అబౌ 3 crores అయిపోతుంది. సో మెయిన్ ఏంటంటే వాళ్ళు చాలా రకాల వెయిన్స్ అన్నీ చేసి దాని మీద బాగా డివోషన్ ఉండి అలాంటి టీం ఉంటేనే చేయగలరు. సపోజ్ మీరు ఒక జనరల్ హాస్పిటల్లో పొద్దున గుండె ఆపరేషన్, సాయంకాలం గాల్ బ్లాడర్ ఆపరేషన్, మధ్యాహ్నం ఎముకల ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఈ 3 crores పెట్టి చిన్న వెయిన్స్ ట్రీట్మెంట్ అవసరమా అనిపిస్తుంది వాళ్ళకి, రైట్? బికాస్ వాళ్ళకేంటి బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. సో దాని మీద డెడికేటెడ్గా ఎండ్ టు ఎండ్ కేర్ ఇచ్చి దాని మీద బాగా ఫోకస్డ్గా దాని మీద మనస్ఫూర్తిగా అన్ని రకాల వెయిన్స్కి మందు సొల్యూషన్ ఉండాలనే ప్యాషన్ లేకపోతే యూ కెనాట్ గెట్ క్లాక్స్ అనమాట. అది మెయిన్ ప్రాబ్లమ్. ఇట్స్ అ హ్యూజ్ కాస్ట్ ఎక్విప్మెంట్. ఓకే, కాల్స్ ఉన్నారు. కరీంనగర్ నుంచి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే అండి కిరణ్ గారు. సార్ నమస్కారం. కిరణ్ గారు మాట్లాడండి, డాక్టర్ రాజావి కొప్పాల గారు ఉన్నారు. సార్ నమస్కారం. చెప్పండి సార్. సార్ మాది కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతుంది సార్, కాల్ మొత్తం ఉబ్బుతుంది సార్. అలాగే. సో ఈ కాళ్ళ మీద ఈ వెయిన్స్ ఉబ్బినట్టు ఉంటే దీనికి డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తామండి. వీటికి ఫస్ట్ స్టెప్ నేను ఇందాక చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసినప్పుడు 2 విషయాలు చూస్తాం. 1, బ్లడ్ ఎట్లా ఫ్లో అవుతుంది, 2, ఆ వెయిన్ డయామీటర్స్ ఎట్లా ఉన్నాయి. ఇవి రెండు మనం చెక్ చేసుకుంటాం. రెండు చెక్ చేసుకొని ఇవి అబ్నార్మల్గా ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతాయి. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. మన దగ్గర స్కాన్ అనేది మా హాస్పిటల్లో ఎప్పటి నుంచో ఫ్రీగా చేస్తున్నాం. ఈ 1 week వరకు ఏంటంటే మీకు ఈ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా పెట్టాం. ఊరికే ఏదో మాకు ఇట్లా మంత్లీ ఫౌండర్స్ డే అనేసి పెట్టాం. అట్లా నా బర్త్డే లాస్ట్ వీక్ ఉండింది కాబట్టి ఫౌండర్స్ వీక్ అని పెడతాం ఎప్పుడు ప్రతి ఇయర్. సో అందుకని ఈ వీక్లో వస్తే మీకు ఈ కన్సల్టేషన్ 250 rupees to 600 rupees కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఈ క్లాక్స్ చికిత్స, ఇందాక మాట్లాడుకుంటున్న క్లాక్స్ చికిత్స, ఈ సెషన్ మొత్తం ఎంతసేపు పడుతుందండి? చాలామంది ఉంటారండి యూజ్ అమౌంట్ అంటున్నారు కాబట్టి అది పెట్టుకోవడం ఇబ్బంది అయిన వాళ్ళకి భీమా సౌకర్యం అని ఉందా? అబ్సల్యూట్లీ అండి. సో ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాయి, క్లాక్స్కి కవర్ చేస్తాయి,
ఈ వెరికోస్ వెయిన్స్ కవర్ చేస్తాయి, రెండు కూడా కలిపి కూడా కవర్ చేస్తాయి. మేమేం చెప్పామంటే ఒకవేళ ఇన్సూరెన్స్ కవర్ చేయకపోతే ఈ క్లాక్స్ రేట్ మనం చాలా తక్కువ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే నాకు ఇది అడాప్ట్ అయితే ప్రపంచవ్యాప్తంలో మనమే నెంబర్ వన్ అవుతాం కాబట్టి. అసలు మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్లో బ్రెజిల్లో ట్రైన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక లేజర్ షాట్కి $1.8 ఛార్జ్ చేసేవాళ్ళు. అక్కడ మేము మొత్తం లెగ్ క్లాక్స్ అంతా కూడా 10,000 స్టార్ట్ చేసాం. సో అసలు అంటే లెగ్ అంటే ఒక లెగ్లో లేజర్ షార్ట్స్ దగ్గర 2,000 నుంచి 2,500 అవసరం పడతాయి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ 4 to 5 lakh రూపీ ప్రొసీజర్ ఇన్ బ్రెజిల్, మేము 10,000 చేస్తాం. సో కాస్ట్ వైజ్ నో కంపారిజన్ అండి, బట్ ఈక్వలీ మీ బీమా సౌకర్యం అంతా ఉంది, కవర్ చేస్తాయి. అండ్ ఎప్పుడు కూడా అమెరికా నుంచి ఎక్విప్మెంటే తీసుకొచ్చాము కానీ, అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చాము కానీ అసలు అమెరికా రేట్లు ఇప్పుడు పెట్టలేదు. అప్పుడు ఫస్ట్లో లేజర్ మిషన్ కూడా నేనే తెచ్చాను ఇండియాకి, ఇప్పుడు ఇది కూడా నేనే తెచ్చాను. అంటే ఈ సెషన్ ఓవరాల్గా ఎంతసేపు పడుతుంది? 15-20 minutes అయిపోతుందండి. ఆ క్లాక్స్లో దాని ఎక్స్పాన్షన్ అంటే క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లెరోథెరపీ. సో క్రయో అనేది అంటే కూల్ ఎయిర్. సో -30 degrees ఎయిర్ కొట్టడం వల్ల మీకు కనీసం 1 point కూడా నొప్పి ఉండదు, ఎందుకంటే కూల్ ఎయిర్ తగులుతూ ఉండదు ఆ సర్ఫేస్ మీద. సో -30 degrees. సో ఆ ఏరియా అంతా ఐస్ మాదిరి అయ్యి మీకు నొప్పి ఏమాత్రం కూడా ఫీల్ అవ్వరు. సో చాలా బాగుంటుంది రిలీఫ్. ఎస్ అండి. ఇది చేసిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చు, ఏంటి ఎప్పుడు దాకా ఉండాలి హాస్పిటల్లో అంటే? సో క్లాక్స్ పేషెంట్స్ అయితే లిటరల్గా అక్కడే లేచి నడుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి. వాళ్ళకి అసలు ఎటువంటి బట్టలు కూడా పెద్దగా మార్చాం, జస్ట్ కొంచెం ఆ ఏరియాని ఎక్స్పోజ్ చేసి చేస్తాం. సో వాళ్ళు ఎటువంటి డిఫికల్టీ కూడా ఉండదు. ట్రెడిషనల్ ఎండోవెనస్ లేజర్ అంటే 1,000 vessels లోపల చేసే పెద్ద లేజర్ చేసుకున్న వాళ్ళు కూడా 2 hours పంపించేస్తాం. ఇన్సూరెన్స్ పేషెంట్స్ కూడా అంతే. సో చాలామంది అనుకుంటారు ఇన్సూరెన్స్ ఉంటే 24 hours ఉండాలని, మా వ్యవస్థలో ఉండక్కర్లేదండి. ఎందుకంటే మేము ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ చేస్తున్నాం కదా, చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మాకు ఒప్పుకున్నారు. అదేంటంటే అవసరం లేదు, మీరు ఇన్ని చేస్తున్నారు కదా, మీకు సేమ్ డే మీ పేషెంట్ పంపించేస్తామని మాకు చాలామంది ఆ కన్సెషన్ ఇవ్వడం జరిగింది. రైట్ అండి. ఈ దీనికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అలా ఉండటం క్లాక్స్ ట్రీట్మెంట్కి? అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎందుకంటే అది చాలా దానికి ఫైన్ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తాము, దానికి ఎటువంటి టాక్సిసిటీ కూడా ఉండదు ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్లాక్స్ సరిగా చేయాలి అంటే ప్రీ అండ్ పోస్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉండాలి. ఎందుకంటే అసలు ఏ వెయిన్స్ మనం చేసాం, అవి ఎలా తగ్గాయి అనేది మీకు ఫోటో తీసుకోవాలి. సో అది కూడా మా దగ్గర ఉంది. సో ఫోటోగ్రఫీ చేసి ఆ కాల్ని ఒక దగ్గర నిలబెట్టి ఫోటో తీసుకుని మళ్ళీ తర్వాత కాల్ని చూపించి మీకు ఇంత ఎలా తగ్గింది అని ఇన్ఫార్మ్ చేస్తాం. రైట్ అండి. ఈ మధ్యకాలంలో చాలామందికి అవగాహన చాలా విషయాల్లో తక్కువ ఉందండి, లైక్ వారికోస్ వెయిన్స్ కావచ్చు, వేరే వేరే విషయాలు కావచ్చు, బోధకాలకి సంబంధించి కావచ్చు, ఇటువంటి వాటిలో మీరేం చెప్తారు అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ బాగా వచ్చినాయి, చాలామంది యూజ్ చేస్తున్నారు డాక్టర్స్, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఓ అబ్సల్యూట్లీ లేటెస్ట్ టెక్నాలజీ నమ్మాలండి. టెక్నాలజీ ఈజ్ వాట్ చేంజెస్ ఇట్. విచిత్రంగా ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డాక్టర్ వృత్తి ఇంకా ఈజీ అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ, రైట్? బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్లీ, సరే మన పని ఈజీ అయినా కూడా పేషెంట్కి బెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం ఈరోజు క్లిక్ చేసి అసలు బ్రెజిల్ ఏం ఆపరేషన్ జరుగుతుంది, జర్నీలు ఏమవుతుంది 2 నిమిషాలు కనుక్కోవచ్చు. అలా కనుక్కున్న వాడికి ఆ ప్రొసీజర్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అవన్నీ అవైలబుల్ చేయడం అనేది, సౌలభ్యం చేయడం అనేది నాకు బాగా ఎక్సైట్మెంట్ ఉండే పని అన్నమాట. బట్ ఈక్వలీ పేషెంట్స్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇలా కొన్ని వేలు చేస్తేనే మీకు సరైన ఎక్స్పీరియన్స్ వస్తుంది డాక్టర్కి, అలాంటి డాక్టర్ల చేతనే మీ ట్రీట్మెంట్ సవ్యంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఇవాళ 70 patients చూశాను, ఒకరికి 2 నిమిషాలు తక్కువ టైం ఇచ్చి ఉండొచ్చు, ఒకరు 2 నిమిషాలు ఎక్కువ టైం ఇవ్వచ్చు. అలాంటప్పుడు కూడాను మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా వేల కొద్ది ఆపరేషన్స్ అవుతాయి, ఇది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి దీనిలో కాసేపు వెయిట్ చేస్తే మరికొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ ఏం చేయకూడదంటే చాలామంది చాలా చీప్ యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ని ఫాలో అయిపోయి అవి ఫ్రీగా చేస్తారట, వాడితో ఒకడెవడో కంపెనీ హాస్పిటల్కి ఇంటికి దింపుతారట తీసుకొచ్చి. అదే మాత్రం అండి, మీరు ఆపరేషన్ చేయించుకొని మీ కాల్ని అక్కడ మీ పణంగా పెట్టినప్పుడు మీకు ఒక టాక్సీ రైడ్ కట్టుకోలేరా, మీరు ఒక ఆటోలో వెళ్ళిరాలేరా? అసలు అలాంటి సూపర్ఫిషియల్ వాటికి పడకూడదు. అక్కడ బెస్ట్ డాక్టర్ ఉన్నారా, వాళ్ళ హస్తవాస ఎలా ఉంది, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అవుట్కమ్స్, అవి చాలా ఇంపార్టెంట్ సార్. రైట్. ఈ దీనికి ఏమన్నా అంటే వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఆహార నియమాలు ఉన్నాయా, అంటే పేషెంట్ ట్రీట్మెంట్కి ముందు కావచ్చు, ట్రీట్మెంట్ తర్వాత కావచ్చు? ఎస్, దీనికి ఎటువంటి నియమాలు లేవండి. సో బేసిక్గా ఏంటంటే ఆహార నియమాలు వల్ల జబ్బులు తగ్గుతాయి అనేది కూడా ఇందాక నేను చెప్పిన ఓల్డ్ కాన్సెప్ట్స్లో ఒకటి అనమాట. అన్లెస్ ఏదో స్పెసిఫిక్గా డయాబెటీస్ షుగర్ ఉంటే తప్ప దానికి స్పెసిఫిక్గా అంటే ఏమి ఉండవు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎస్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం మన వెయిట్ కోసం అవసరం అంతేకాని, ఈ వారికోస్ వెయిన్ సంబంధంగా ఇది వేసుకుంటే తగ్గుతాయి, ఇది తీసుకుంటే తగ్గుతాయి అనేది ఏమీ ఉండదు. ఈ చీము పట్టే వస్తువులు తింటే చీము పడుతుంది అని ఆపరేషన్ తో చాలామంది మానేసి ఫుడ్ గురించి స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. అసలు అవేం లేవండి, చీము పట్టే వస్తువులు ఏం లేవు. ఇన్ఫాక్ట్ పప్పు మాంసాహారాలు తినకపోతే మీకు ఇంకా రికవరీ ఇంకా స్లోగా ఉంటుంది, మీరు ఇంకా స్లోగా రికవర్ అవుతారు ఆపరేషన్ తర్వాత. సో అది కూడా గమనించుకొని ఉండాలి. ఈ లైక్ నేనేమంటున్నానంటే ఇప్పుడు చాలామంది 90 days
హాస్పిటల్కి వస్తున్నారు, చేయించుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళకి అవగాహన వయసు చాలా తక్కువ ఉందండి. మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తారు వీటి మీద అంటే ఏం చెప్తారు? రైట్. సో నేనేంటంటే, నాకు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అండి. మా సంస్థలు ఏంటంటే కనీసం ప్రతి పేషెంట్కి పిక్టోరియల్ రివ్యూస్ ఉంటాయి, అందరికీ చేతికి ఒక ప్యాంఫ్లెట్లు ఇవ్వడం జరుగుతాయి. ఇవి కాకుండా నా పేరు ఒకసారి మీరు టైప్ చేసి చూసి యూట్యూబ్లో చూసి అంటే కొన్ని లక్షల వీడియోస్ ఉంటాయి, కొన్ని వేల కొద్ది వీడియోస్ ఉంటాయి ఈ అవగాహన క్రియేట్ చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అవగాహన మీరు ఈ వ్యారికోస్ వెయిన్స్ ఉంటే మీ ఇంటి దగ్గర, మీరు ఆంధ్ర వైడ్ ఉభయ రాష్ట్రాల్లో ఇంటి దగ్గర ఎవిస్లు ఎక్కడైనా చేయించుకున్నారని అడిగితే ఎవరో చేయించుకున్న దొరుకుతారు, ఎక్కడైనా కూడా, ఎనీ పాసిబుల్ జిప్ కోడ్. సో అది ఇంపార్టెంట్ అండి. ఈ పేషెంట్స్ వర్షన్ ఏవైతే వింటారో దానివల్ల కూడా అవగాహన చాలా వస్తుంది. సో చాలామంది ట్రీట్మెంట్స్ అవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సో అవగాహన దానివల్ల కూడా వస్తుంది. అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది వీటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారండి. వ్యారికోస్ వెయిన్స్ ఉంటే మా బీపీ షుగర్ ఉన్నాయి కదా, మళ్ళీ దీనివల్ల ఏమన్నా కొత్తగా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయని, అటువంటి వాళ్ళు కూడా ఇవి చేయించుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. బీపీకి షుగర్కి ఈ మధ్య చేసే ఎటువంటి కొత్త ట్రీట్మెంట్కి ఎటువంటి లింక్ రిలేషన్షిప్ సంబంధం లేదండి. వాళ్ళు చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకప్పుడు ఏంటంటే షుగర్ ఉంటే వాళ్ళ కుట్లు మానవనే భయం ఉండేది. ఇప్పుడు మేము చేసే ఈ లేజర్ అయితేనేమి, క్లాక్స్ అయితేనేమి, ఎక్కడ కూడా కుట్టు పడడం జరగదు, వెంటనే తగ్గిపోతాయి. సో ఇది మంచి ప్రొసీజర్, చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పండి. ఇది వాళ్ళ హలో డాక్టర్.